రాజకీయ పార్టీ యొక్క ఏర్పాట్లు ముమ్మరంగా సాగిస్తున్నారు షర్మిల. అయితే ఈ వ్యవహారం మీద వైసీపీ అభిప్రాయం ఏంటి? సీఎం వైఎస్ జగన్తో విభేదించి వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారన్న వాదనపై వైసీపీ అభిప్రాయం ఏంటి? అసలు షర్మిల జగన్ మధ్య గ్యాప్ విషయం ఏంటి? ఈ అంశాలన్నీ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం ఇచ్చారు. జగన్ షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారిద్దరూ మంచి అన్నా చెల్లెళ్ళని చెప్పుకొచ్చారు. షర్మిల పార్టీ ఏర్పాటు, తెలంగాణలో సమావేశాల నేపథ్యంలో సజ్జల రీసెంట్గా విలేకరులతో మాట్లాడారు. షర్మిల పార్టీ విషయంలో జగన్ సహా వైసీపీ పెద్దలు కూడా కల్పించుకుని కొత్త పార్టీ వద్దని తాము చెప్పినట్టుగా వెల్లడించారు. కొత్త పార్టీ పెడితే ఎదురయ్యే ప్రాక్టికల్ ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు వివరించి దీని మీద ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ షర్మిల వినకుండా పార్టీ ఏర్పాటుకు ముందుకొచ్చారని, అందుకే ఆమె బాధ్యత తీసుకుంటారని సజ్జలు చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలపైన, రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద కానీ ఆసక్తిగా లేరని సజ్జలు చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా బలంగా ఉంటూ రూలింగ్లో ఉన్నప్పుడు తెలంగాణ కూడా పార్టీ అంటే కొంచెం ఒత్తిడి అవుతుందని, పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడమని జగన్ భావించారు. ఫోకస్ దెబ్బతింటుందని, రాష్ట్రాల మధ్య సమన్వయం పోతుంది కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో వైసీపీ దూరలేదు అంటూ సజ్జలు పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు, లాభ నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఆమె చూసుకుంటారు. ఆమె యొక్క సొంత నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఆ ఆలోచనలు అమలు చేయాలని షర్మిల భావిస్తారు. సో తన సోదరి హిట్ అవ్వాలని జగన్ కోరుకుంటారని సజ్జలు చెప్పినట్టుగా అయింది.